జుట్టు రాలిపోవడం అనే సమస్య ఎవరినైనా చాలా తీవ్రంగా వేధి చేస్తుంటుంది. ఇదేమీ పెద్దగా చెప్పుకునే అనారోగ్య సమస్య కాదు, కానీ జుట్టు రాలిపోతున్న వాళ్ళకి మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా రాలిపోవటం, రాలిపోయిన ప్రదేశాల్లో తిరిగి మళ్ళీ జుట్టు పెరగకపోవటం వల్ల జుట్టు పలచబడిపోయి మాడు కనిపించడం, ఇంకొంతమందికి అదే సమస్య తీవ్రంగా మారి బట్టతలగా దారితీయడం జరుగుతుంటుంది. అయితే మరి ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం ఏంటి అంటే చాలా ఉన్నాయి. అవి మనం పాటించాలే కానీ, చాలా నమ్మకంతో చేయాలే కానీ అవి ఖచ్చితంగా పనిచేస్తాయని చెప్తున్నారు వైద్య నిపుణులు. ఇంతకీ ఏంటి అంటే, గుడ్డులోని తెల్ల సొన, గుడ్డులోని పచ్చ సొన ఈ రెండిట్లోనూ అచ్చుగా జుట్టు పెరగడానికి ఉపయోగపడే అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే జుట్టు బాగా రాలిపోతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 1 నుంచి 2 గుడ్లైనా తీసుకుంటే చాలా మంచిది. దాని మీద కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు చల్లుకుని తింటే అది బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆ తర్వాత మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మెంతులు. అయితే మెంతుల్ని చాలామంది చేదు అని తీసుకోరు, కానీ ఇది జుట్టుకి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. జుట్టుని తిరిగి మళ్ళీ పెరిగేలా కూడా చేస్తుంది. అది ఎలాగా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ఒక గుప్పెడు మెంతుల్ని తీసుకోవాలి. దాన్ని మన టెంకాయ కొడితే కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీళ్ళలో నానపెట్టాలి. రాత్రంతా నానపెట్టిన తర్వాత కొద్దిగా కొబ్బరి నీళ్ళు, మెంతులు, పెరుగు కూడా పుల్లగా ఉండాలి వేసి బాగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత ఏం చేయాలంటే, ఆ పేస్ట్ని తలకి రాసుకోవాలి. అయితే తలకి ఎలా రాసుకోవాలి, ఎప్పుడు రాసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా ఆ పేస్ట్ని ఒక 1/2 గంట సేపు పెరుగులోనే ఉంచాలి. ముఖ్యంగా పుల్ల పెరుగు అయితే చాలా మంచిది. కొబ్బరి నీళ్ళలో నానబెట్టిన మెంతుల్ని పెరుగుతో పాటు కొద్దిగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా కొద్దిగా హెన్న పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దాన్ని తలస్నానం చేసే 1.5 గంటల ముందు అప్లై చేసుకోవాలి. తల కుదుళ్ళకి బాగా తగిలేలాగా ఆ పేస్ట్ని తలంతా రాయాలి. రాసిన తర్వాత 1/2 గంట సేపు ఉంచి ఆ తర్వాత చల్లటి నీళ్ళతో పూర్తిగా కడిగి వేయాలి. కడిగేసిన తర్వాత చేయవలసిన పని ఏంటి అంటే, కొద్దిగా మైల్డ్ షాంపూ అంటే ఎక్కువగా గాఢత లేని షాంపూని నీళ్ళల్లో కలుపుకొని తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా రక్త ప్రసరణ బాగా మెరుగుదల అవుతుంది. చర్మం మీద ఇన్ఫెక్షన్ల వల్ల ఏదైనా జుట్టు పెరుగుదల ఆగిపోతే దాన్ని నియంత్రిస్తుంది. ఇక పెరుగులో ఉన్న మిల్క్ ప్రోటీన్స్ జుట్టు పెరగడానికి ఎంతగానో దోహదపడతాయి. ఇక మెంతుల్లో ఉన్న చేదు మన స్కాల్ప్ మీద ఇన్ఫెక్షన్స్ని, చెడు మురికిని పారదోడుతుంది. ఇక కొబ్బరి నీళ్ళలో ఉన్న విటమిన్లు, పోషకాహారాలు, మినరల్స్ ఇవన్నీ జుట్టుని ఎంతగానో పెంపొందిస్తాయి. సో ఈ ప్యాక్ని వారానికి 1 లేదా 2 సార్లు ఖచ్చితంగా వాడితే మీ జుట్టు మళ్ళీ తిరిగి మీకు చక్కగా సొంతం అవుతుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.